తునిన్ జాతీయ రహదారిపై సిఐటి ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరం నేటితో ముగిసింది. కరోనా నేపథ్యంలో బాటాసారలకు సుమారు 40 పాటు నిర్వహించిన అన్నదాన శిబిరం ముగింపు కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరయ్యే సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ నేపథ్యంలో 40 రోజుల పాటు శిబిరానికి కొనసాగించడం అభినందనీయమని తుని నియోజకవర్గ సిఐటి నేతలు అభినందించారు. వలస కార్మికుల సహాయం కోసం చెప్పి ఈ ఆహార శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇది గత నెల 12వ తారీఖున ఏర్పాటు చేశాం. ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా కొనసాగించాం. ఈ రోజుతో ఈ శిబిరాన్ని ముగించబోతా ఉన్నాం. లాక్డౌన్ ప్రకటించి ప్రభుత్వం ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. ఇతర దేశాల్లో ముందు ప్లాన్ వేసుకుని అంతా ఏర్పాట్లు చేసుకుని లాక్డౌన్ ప్రకటించారు. భారతదేశంలో కేవలం 5 గంటల ముందు మాత్రమే లాక్డౌన్ ప్రకటించారు. అందువల్ల ఏంటంటే అక్కడ వాళ్ళు అక్కడ చిక్కడిపోయారు, తమ స్వస్థలాలకు వెళ్ళలేకపోయారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం కోసం అని చెప్పి ప్రత్యేక విమానాలు ఇస్తుంది. కానీ భారతదేశంలోనూ అలాంటి వలస కార్మికుల కోసం చెప్పి బస్సు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మంది నడక మీద వెళ్ళిపోవడం కోసం ప్రయత్నం చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసాం. తుని, ప్రత్తిపాడు, గండేపల్లి, రావులపాలు 4 చోట్ల కూడా ఏర్పాటు చేసాం. 4 కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజుతో అంటే తుని శిబిరాన్ని ముగిస్తున్నాం. మరి ఈ శిబిరాన్ని నిర్వహించడం కోసం అని చెప్పి మా సిఐటియు సభ్యులే ఎక్కువ భాగం ఖర్చంతో కూడా పెట్టుకున్నారు. ఇది కాకుండా స్థానికంగా ఉన్న తుని మున్సిపాలిటీలోను అలాగే మండల పరిధిలోనూ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని దానాల్లోకి మిన్న అన్నదానం అంటారు. అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో 38 రోజుల నుంచి కూడా వందలాది మందికి అన్నదానం చేస్తున్నారు సిఐటియు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా సిఐటియు వాళ్ళకి, మా అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా మా నమస్కారం. ఈరోజు నిర్వధికంగా 38 రోజుల పాటు సాగిన ఈ అన్నదాన కార్యక్రమం బృహత్కర్ కార్యక్రమం నిజానికి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడమే చాలా ఇబ్బందికరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పిలిచి ఆపి వందల సంఖ్యలో భోజనం పెడుతున్నారు అంటే నిజంగా సిఐటియు తరఫున, అలాగే ఆ సిఐటిలో పనిచేస్తున్న మన అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఇంటి దగ్గర ఇద్దరు ముగ్గురికే వండి పెట్టుకోవడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో వీళ్ళందరికీ వండి చక్కగా వడ్డిస్తున్న వీరందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగితే బాగుండు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ దాతల సహాయం కరువు అవడం వల్ల కొంతవరకు దీన్ని ఇక్కడితో నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి ఇంకొన్ని రోజుల పాటు దీన్ని కొనసాగించే విధంగా మీరందరూ ముందుకొస్తే బాగుంటుందని వీరందరి తరపున నేను మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు ధనలక్ష్మి, సిఐటి మండల కన్వీనర్ని, మండల కార్యదర్శిని. ఈ రోజుకి 38 రోజులు కొనసాగుతుంది ఈ శిబిరంలోని. ఈ శిబిరంలో 38 రోజుల నుంచి కూడా రోజుకి 300-500 మందికి భోజనాలు పెట్టడం ఏర్పాటు, దాతల సహాయంతో పెట్టడం ఏర్పాటు చేసాము. అదేవిధంగా ఈ రోజుకి 38 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ కూడా నాకు సహకరించిన ఇక్కడ మా టీము అందరికీ కూడా కోటనందూరు సిఐటి లీడరు, తొండంగి సిఐటి లీడరు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాతల సహాయంతో కొనసాగుతున్న ఈ శిబిరాన్ని ఇంకా 40 రోజుల వరకైనా కొనసాగించాలని నేను అనుకున్నాను. కాకపోతే నిధులు లేని కారణంగా ఈరోజుతో దీన్ని నిలుపుదల చేయాలని అనుకుంటున్నాను.